నమస్కారం అండి, నేను డాక్టర్ ప్రదీప్ ఓజ, ఎండి ఫిజిషియన్, భాస్కర్ హాస్పిటల్, షాపూర్ గడ్మైసమ్మ. ఈరోజు మనం ఈ మధ్య బాగా వర్షాలు, అంటే కంటిన్యూస్గా నాన్ స్టాప్గా పడుతున్న వర్షాల వల్ల, వరదల వల్ల నా దగ్గరికి చాలామంది వైరల్ ఫీవర్స్తోని, జాయింట్ పెయిన్స్తోని, ఇంకా వామిటింగ్స్ అని, విరోచనాలని బాగా ఎక్కువ మంది పేషెంట్స్ అనేవాళ్ళు బాగా పెరిగారండి. ఎందువల్ల అంటే ఈ వర్షాకాలంలో కానీ వరదల వల్ల కానీ ఏమవుతుందంటే మన గాలిలో తేమ అనేది, హ్యూమిడిటీ అనేది పెరిగి బాగా మనకి ఈ ప్రాబ్లం అనేది అవుతుంది. ఏమవుతుంది అంటే ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ, లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ, వైరల్ ఇన్ఫెక్షన్స్, ఇంకా మస్కిటోస్ కూడా ఇదే మంచి టైం అన్నమాట. అంటే దోమల్లో ఈ డెంగ్యూ సైకిల్ కానీ, మలేరియా సైకిల్, టైఫాయిడ్ సైకిల్, ఇవన్నీ కూడా దోమల్లో ఆ వైరస్లు డెవలప్ అవ్వడానికి ఈ హ్యూమిడిటీ అనేది కారణమవుతుంది. దానివల్లనే చాలామంది ఇప్పుడు ప్లేట్లెట్స్ పడిపోవడం అని చెప్పి, చికెన్ గునియా అని చెప్పి ఇవన్నీ వస్తున్నాయి. సో మనం ఇవి రాకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మనం తెలుసుకోవాలండి. ఎప్పుడు కూడా మనకి వర్షాకాలం ఈ టైంలో కొంచెం వ్యాక్సిన్, టైఫాయిడ్ వ్యాక్సిన్స్ కానీ ఇలాంటివన్నీ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. లేదా నిర్వచ్చిన నీళ్ళతో స్నానం చేయడం కానీ, చేతులు బయట నుంచి వచ్చిన వెంటనే చేతులు కాళ్ళు కడుక్కోవడం, ఇలాంటివన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ డెంగ్యూ కానీ, చికెన్ గునియా కానీ ఇవి ఏవైతే ఉన్నాయో, దీనికి సకాలంలో మనం ట్రీట్మెంట్ ఇవ్వకపోతే, ప్లేట్లెట్స్ పడిపోయి ఏమైనా బ్లీడింగ్ మ్యాన్, అంటే ప్లేట్లెట్స్ పడిపోతే ఏంటంటే రక్తం అనేది గడ్డ కట్టదు, దానివల్ల మోషన్ నుంచి బ్లీడ్ అవ్వడం, బాడీ మీద ర్యాషెస్ రావడం, ముక్కు నుంచి బ్లీడ్ అవ్వడం, పళ్ళ నుంచి బ్లీడ్ అవ్వడం, ఇలాంటివి ప్రాణానికే ప్రమాదం, లేదా బ్రెయిన్లో బ్లీడ్ అవ్వడం ఇలాంటివి జరగవచ్చు. ఈ మలేరియా ఫీవర్స్ వల్ల మెదడు వాపు వ్యాధి లాంటిది రావడం కానీ, ఈ చికెన్ గునియాని మనం ట్రీట్మెంట్ ఇవ్వకపోతే జీవితకాలం, అంటే 3 నెలల నుంచి 6 నెలల వరకు కంప్లీట్గా మన బాడీలో పెయిన్స్ ఉండడం అనేది జరుగుతుంది. సో ఎప్పుడైనా ఈ ఫీవర్స్ వచ్చినప్పుడు, ఈ సీజనల్ ఫీవర్స్ మనం ముందుగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవడం మంచిది. పెయిన్ కిల్లర్స్ ఇలాంటివి, యాంటీబయాటిక్ సిస్టమ్ వచ్చినట్టు వాడకుండా డాక్టర్ దగ్గర చూపించుకొని మనం ట్రీట్మెంట్ అనేది వాడడం చాలా ఇంపార్టెంట్. మెయిన్గా ఈ వర్షాకాలం ఏమవుతుందంటే ఫ్లూడ్స్, ఈ వరదల వల్ల ఈ కాలువ నీళ్ళు ఇవన్నీ కూడా మన వాటర్లో కలిసిపోయి, అంటే కలుషితమైన వాటర్ రావడం వల్ల, డ్రైనేజ్ వాటర్స్ కలిసిపోవడం వల్ల, వీటి వల్ల మన రక్తం చెడిపోవడం కానీ, మన బ్లడ్ చెడిపోయి మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంటాయి. దీనికి మనం ఇమ్యూనిటీ డెవలప్ చేసుకోవాలి. వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఎక్కువగా ఫ్రూట్స్ బాగా కడిగి తినాలి, వేడివేడిగా తినాలి ప్రతిదీ. ఫ్రూట్స్ కడిగి తినడం అంటే లైక్ ఎక్కువ విటమిన్ సి ఫుడ్స్ లైక్ ఆరెంజెస్ కానీ, పపాయ, కివి, లేదా వాటర్ మెలన్, పైనాపిల్, ఇలాంటి ఫ్రూట్స్ అనేవి ఎంత తీసుకుంటే అంత మంచిది. బయట జంక్ ఫుడ్స్, ఆయిల్, మసాలా ఫుడ్స్ ఇలాంటివి కూడా చాలా మట్టుకు తగ్గించుకోవాల్సి ఉంటుందండి. మ్యాక్సిమం మీరు ఏంటంటే వేడి నీళ్ళు, అంటే మీరు బిస్లరీ వాటర్ తీసుకున్నా కూడా మినిమం 40 డిగ్రీస్ దాన్ని వేడి చేసుకొని వేడి నీళ్ళు, లేదా పాలలో కొంచెం పెప్పర్ వేసుకొని, మిరియాలు వేసుకొని వేడి పాలు తాగడం, ఇవన్నిటి వల్ల కూడా ఇమ్యూనిటీ అనేది బూస్ట్ అవుతుంది. మనకి ఈ సీజనల్ ఫ్లూస్ అనేవి రావు. మాస్క్ పెట్టుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎక్కువగా అందరూ దగ్గులు జలుబులు వల్ల కూడా మనకి ఈ టైప్ ఆఫ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుందండి. థ్యాంక్ యూ.